తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడి గ్రామస్తులను గ్యాస్ లీకేజ్ బెంబేలెత్తిస్తోంది. ఇప్పుడు మీరు TV9 స్క్రీన్ మీద చూస్తున్న వీడియో ఎక్స్క్లూజివ్గా TV9కు చిక్కింది. దీన్ని చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. లీకేజ్ను ఆపేందుకు ప్రయత్నించారు సిబ్బంది. అదే సమయంలో గ్యాస్ ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో సిబ్బంది ఎగిరిపోయారు. రాజమండ్రి, నర్సాపురం బృందాలు చేతులెత్తేయడంతో ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతో ఉన్నారు స్థానికులు. కాట్రేనికోన మండలంలో రెండో రోజు అంధకారంలో ఉంది. అయితే ముంబై బృందం ఎట్టకేలకు స్పాట్కు చేరుకుంది. వెలుతురు లేకపోవడంతో రేపటి నుంచి ఆపరేషన్ మొదలుపెట్టింది. ఓఎన్జీసీ అధికారులు బ్లోఅవుట్ను అదుపు చేసే పనిలో ఉన్నారు. రెండు రకాల ఆపరేషన్స్ను కొనసాగించారు. గ్యాస్ ఒత్తిడిని తగ్గించేందుకు గొడుగు ఆకారంలో నీరు చల్లడంతో పాటు మట్టిని పంపించారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో రేపు ముంబై బృందం లీకేజ్కు అడ్డుకట్ట వేస్తుందా లేదా అన్నది ఇప్పుడు కోనసీమ వాసుల్లో వినిపిస్తోంది. మరోవైపు గ్రామంలోని 50 కుటుంబాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఎవరు ఎక్కడ అగ్గి రాజేస్తే ఊహించని ప్రమాదం జరుగుతుందోనని పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. కట్టుబట్టలతో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గ్రామస్తులు. బిడ్డను కాపాడితే ఏ తల్లైనా థ్యాంక్స్ చెబుతుంది. అదే జంతువులైతే తమ భాషలో కృతజ్ఞతను చూపిస్తాయి. అయితే అసోంలో ఓ ఏనుగు అందరికీ చుక్కలు చూపించింది. తన బిడ్డను ఏదో చేసేస్తున్నారు అనే అనుమానంతో హడలెత్తించింది. అసోంలో ఓ ఏనుగు ముప్పు తిప్పలు పెట్టింది. తన బిడ్డను ఏదో చేస్తున్నారని భావించి స్థానికులపై దాడికి పాల్పడింది. మోరిగావ్ అటవీ ప్రాంతంలో అనుకోకుండా ఓ పిల్ల ఏనుగు రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుపోయింది. బయటకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించిందా గున్నేనుగు, కానీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏనుగు పరిస్థితిని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అందరూ కలిసి తాడు సహాయంతో ఆ గున్న ఏనుగును బయటకు లాగారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో పిల్ల ఏనుగు తల్లి రూపంలో ఉపద్రవం వచ్చిపడింది. తన బిడ్డకు గ్రామస్తులు, ఫారెస్ట్ సిబ్బంది హాని కలిగిస్తున్నారనే అనుమానంతో కనిపించిన వారందరినీ తరిమేసింది. దీంతో అంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. దాని నుంచి తప్పించుకునేందుకు వేగంగా పరిగెత్తారు, కానీ అప్పటికే ఒకరిపై దాడి చేసింది. ఓ గ్రామస్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ప్రాణభయంతో గాల్లోకి కాల్పులు జరిపారు. గజరాజును అడవిలోకి తరిమారు. అగ్ని సాక్షిగా తాళికట్టాడు. జీవితాంతం తోడుంటానని ఒట్టేశాడు. కానీ ఆ తాళిని ఎగతాళి చేస్తూ నీచాన్ని కొడిగట్టాడు. జీవితాంతం తోడుండాలంటూ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాడు. సెనేడమిక్స్తో భార్యను ఖతం చేశాడు. పోస్టుమార్టం చేస్తే దొరికిపోతానేమోనని హాస్పిటల్ దగ్గర శవంతో నాటకాలాడాడు. అసలు అతనికి సైనైడ్ ఎలా దొరికింది? ఆ క్రూర హస్బెండ్ వెనుకున్న వైడ్ యాంగిల్ ఏంటి? మొన్న ఆఫ్రికాలో భార్యను చంపేందుకు ఓ భర్త సైనైడ్ ప్లాన్. నిన్న కేరళలో తన ఫ్యామిలీపై సైనైడ్ ప్రయోగించిన జాలి అనే మహిళ. సేమ్ టు సేమ్, తాజాగా మదనపల్లిలో భార్య ట్యాబ్లెట్స్లో సైనైడ్ నింపి ఆమెను కడతీర్చాడు ఈ నరరూప రాక్షసుడు. అయితే భార్యను చంపేందుకు చాలానే స్టడీ చేశాడు రవి చైతన్య. భార్యను ఎలా చంపాలనే దానిపై డీప్గా రీసెర్చ్ చేశాడు. భార్యను చంపే ముందు 3 నెలల పాటు ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు భార్యను చంపడం ఎలా అని. గూగుల్లో వెతికినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనేక మార్గాల్లో ఇంతకుముందు ఎవరెవరు ఎలా భార్యల్ని చంపారో యూట్యూబ్లో వీడియోలు చూశాడు. భార్య హత్యలకు సంబంధించి హాలీవుడ్ సినిమాలు చూశాడు. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాలో ఓ వ్యక్తి భార్యకు సైనైడ్ ఇచ్చి చంపిన వివరాల్ని సేకరించి అదే పద్ధతిని ఇక్కడ అనుసరించినట్టు గుర్తించారు. తన భార్య ఆమని ప్రతిరోజు వేసుకునే బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్లో సైనైడ్ ఇంజెక్ట్ చేశాడు. భర్త క్రిమినల్ ప్లాన్ తెలియని భార్య ఆమని ఎప్పుడూ కోపడుతుండే భర్త
ప్రేమతో ఇచ్చిన ఆ మాత్రల్ని అమాయకంగా వేసేసుకుంది. తన బాగు కొరకే ఆలోచించాడని మనసులో అనుకుంటుండగానే ఆమె మృత్యు ఒడిలోకి జారిపోయింది. అయితే రవి చైతన్య బ్యాంక్ ఉద్యోగం కన్నా ముందే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ కెమికల్ కంపెనీలో పనిచేశాడు. కెమికల్ కంపెనీలో రీసెర్చ్ అనలిస్ట్గా విధులు నిర్వహించాడు. అందువలే సైనైడ్ గురించి రవి చైతన్యకు అవగాహన ఉంది. ఆ తెలివితోనే సైనైడ్ను భార్యను చంపడానికి ఉపయోగించాడు. తమ కూతుర్ని అత్యంత దారుణంగా చంపిన అల్లుడు రవి చైతన్యను ఉరితీసి చంపాలంటున్నారు ఆమెని తల్లిదండ్రులు. పెళ్లైన నాటి నుంచి తమ కూతుర్ని అనేక రకాలుగా హింసించాడని చెప్తున్నారు. సొమ్ము కోసమే ఆశపడి నా బిడ్డలను చంపేశారండి వాళ్ళు ముగ్గురు. ఏకమయ్య ఆడబడుసు కూడా ఫోన్లు చేసి మాట్లాడుతూ అందరూ కలిసి వాళ్ళు ఆయన ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఫోన్ మాట్లాడుకుంటే నా బిడ్డను అక్కడికి రానిచ్చేవాడు కాదండి. రవి చైతన్యను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. అతనికి మరో ఇద్దరు మహిళలతో కూడా అక్రమ సంబంధం ఉందని విచారణలో తేలింది. అయితే అతను సైనైడ్ ఎలా తెచ్చాడు, ఆన్లైన్ లో ఎలా తెప్పించాడు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.